पीसीसी అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలతో ముస్తాబాద్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ మండలంలోని మొహేంకుంట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, చిప్పలపల్లిలో ఎంపీ జనగామ శరద్రావు, ఆవూరులో జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, కోతగల్లో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కర శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. पेट्रोल अरे व्यतिरेक रेवंत रेड्डी उचित करंट वद्दन्न रेवंत रेड्डी उचित करंट वद्दन्न कांग्रेस पार्टी रैतु द्रोही कांग्रेस पार्टी द्रोही रेवंत रेड्डी बंद केसीआर नायकत्व मुस्ताबाद मंडल मोहिनीकुट ग्राम विद्युत सब स्टेशन दग्गर कांग्रेस अनुचित वाख्य रेवंत रेड्डी एसीडो उचित विद्युत वद्दनी मूड गंटले सरिपोतदनी लेकिन एन गंटले सरिपोतदी अनवसरंगा केसीआर करंट 24 गंटलु इव्वडं अनेदी समुचितं कादनी चेप्पि एदैते अमेरिकालो आयन मात्लाडिंडो दानि मीद इक्कड उन्नटुवंटि रैतुलंदरं कूडा एकमै असलु रेवंत रेड्डी अनेटुवंटि व्यवसायं गुरिंचि तेलुसा వ్యవసాయం గతంలో చేసినటువంటి వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు చేసి కూడా 8 గంటలు ఇస్తే పొద్దున దాకా 3 గంటలు తెల్లన దాకా 3 గంటలు ఇస్తే రాత్రి వైనటువంటి వ్యక్తులు అక్కడికక్కడే కరెంట్ మరణంతో గాని కరెంట్ విద్యుత్ మరణంతో గాని లేకుంటే పాముతో బాధతో గాని రకరకాల మంది రైతులందరూ చనిపోవడం జరిగింది. అయినా పొలాల వరక చాలా మంది బాధతోటి రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజులు మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా రైతులంతా పోరాడవలసిన అవసరం ఉన్నది. దానికి వ్యతిరేకంగా గత 50-60 సంవత్సరాలు చేసినటువంటి నిర్వాహకం ఏదైతుందో మనం అందరం రైతులం చూసినాం. ఇప్పుడు కూడా వాళ్ళ నోటి వెంట అటువంటి మాటలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ నిర్విద్ధంగా వాళ్ళని తోసిపుచ్చాలి, వాళ్ళని ఊళ్ళలో కూడా రానియద్దని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సభ మండలంలో మన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న అమెరికాలో ప్రెస్ మీట్ పెట్టి రైతులకు 3 గంటలు సరిపోతది, ఎకరం ఉన్నోళ్లకు 2 ఎకరాలున్నోళ్లకు 3 గంటలు చాలంటే ఎకరమే 3 గంటలలో వారది. రైతుల మీద కనీసం అవగాహన లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటోడు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం జలాలతోని అంతకుముందు గత ప్రభుత్వాలు 7 గంటలు 6 గంటలు కరెంట్ ఇస్తుంటుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా శస్యశామలు చేయాలనే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి అన్ని రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూములు శస్యశామలం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కరెంటు ఉత్పత్తి కూడా అవసరం ఉంటుందని 24 గంటలు కరెంటు ఇస్తామని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి ఇంతవరకు కూడా ప్రతిరోజు 24 గంటల కరెంటు తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. గంటలు ఇస్తాము రైతులకు వద్దే వద్దనే మీ యొక్క కపట ప్రేమ, మీ యొక్క లోపల ఏదైతే విషయం ఉందో అది బయటకు గక్కిరు. కనీసం ముందైన గక్కిరు సంతోషం ఇవ్వాలి. ఇవాళ రైతులకు మంచి కరెంట్ ఇచ్చుకొని మంచి చేస్తేనే ఇప్పుడు రైతు కొద్దిగా మంచిగా అవుతుండు. రైతు ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితులే. ఎందుకంటే ఓసారి కాలం కలిసి రాదు, ఓసారి అకాల వర్షాలు పడతాయి, ఓసారి అతివృష్టి, ఓసారి అనావృష్టి, విపరీతమైన రోగాలు వస్తుంటే పంట వేసుకోవాలంటే వ్యవసాయదారుని కష్టం నిజమైన నాయకునికి తెలుస్తుంది. మీకు తెలియదు వ్యవసాయంలో ఎంత కష్టం ఉంటుందో అనేది ఇవాళ తెలుస్తుంది. ఇవాళ ఒకటే ఉదాహరణ, ఇవాళ వ్యవసాయం లేకుంటే అన్నం పెట్టకుంటే అన్నం పెట్టే రైతు లేకుంటే ఏం చేసి మనం బతకలేం. ఇవాళ మనం ఒకటి చూసినాం మొన్న, నిన్న మొన్న మనం ఇప్పుడు కూడా చూస్తాం, టమాటా 200 రూపాయల కిలో అయింది. అంటే ఎందుకు పూర్తి స్థాయిలో రైతులు సాగు చేయలేదు, రేట్లు ఉండలేవు అని ఓసారి కొన్ని ఇబ్బందుల వల్ల. అట్లే రేపు మనం రైతులు కూడా ఇవాళ అన్నం పెట్టకుంటే ఒక కిలో బియ్యం 10,000 రూపాయలకైనా పోతాయి ఈ లెక్కలు. అంటే అప్పుడు ఎవరు అన్నం పెట్టాలి, ఎవరు చేయాలి? ఇలా భారతదేశానికి అన్నం పెట్టే తెలంగాణ రైతు అయింది ఇవాళ. కాబట్టి మనం చూస్తున్నాం వ్యవసాయమే మన భారతదేశానికి ప్రపంచానికి జీవనాధారం. ఎవరికైనా మనం ఏ పని చేసినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, నెలకు 50 లక్షలు కాదు 1 కోటి రూపాయలు సంపాదించే ఉద్యోగం చేసినా పొద్దున సాయంత్రం ఇంత అన్నం తినాలి. కాబట్టి ఈ వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. వ్యవసాయం కాపాడుతున్నది ఇలా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 3 గంటలు ఇష్టానికి ఓట్లు, భవిష్యత్తులో ఓట్లేద్దామా?
మూడు పంటలు పండించే వాళ్ళకి ఓట్లేద్దామా, రైతులందరూ కూడా ఇవాళ చర్చ జరుగుతుంది కాబట్టి మేము ఇవాళ పార్టీ శ్రేణులము రైతులు అందరం కలిసి మండలంలోని మొత్తం ఆయా సబ్స్టేషన్లో చేసిండ్రు.